దేవతరికి తెలుగులోని భిక్షాపాఠం యొక్క పాశంసాలు. దుహ కవాటంబు అంటే వాకిడి తలుపు. వనిత ఇంటి పడతి. పసిడి బంగారం సువర్ణం హేమం. పరాశర్యుండు పరే వదలండి. పరాశర్యుండు అంటే వేదవ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు. నాగ్రహము కోపం క్రోధం ఉద్రికం ఆవేశం. అహిమకరుడు సూర్యుడు, భాస్కరుడు, ఇనుడు, రవి. ద్వాకావాటం అంటే మా అలాంటి చెప్పుకున్నాం వాకిటి తలుపుకు సంబంధించింది. వీక్షించు చూచు అంగనాస్త్రీ, మత్స్యకంటి చేప వంటి కన్నుడు కలది, మత్స్యకంటి కుందాడుట బాధపెట్టుట, భుక్తిశాల బోధనశాల. దానికి సంబంధించిన అంత వాక్యాలు మనం సొంతంగా రాయొచ్చు. నెక్స్ట్ నానార్థాలు. వీడు ఏ వీడు వాడో కానీ దుష్కార్యములు విడుచున్నాడు. వీడు ఇతడు ఏ వీడు వాడో పట్టణం వాడో దుష్కార్యములు విడిచిపెట్టుచున్నాడు. దేశ భాషలను తెలుగు లెస్స అయిన రాయల లెస్సగా పలికాను. లెస్స మిన్నైనది గొప్పగా శ్రేష్టం బాగుగా. గురిని మాటలు బృహస్పతి మాటలు విన్న ఇంద్రుడు కర్ణుణ్ణి గురుడైన తండ్రి అయిన సూర్యుని కలిసి ఉపాధ్యాయం పెద్ద యోజన చేయసాగినాడు. నెక్స్ట్ ప్రకృతి వికృతి పదాలు. విద్య విద్య, భిక్షం భిక్షము, యాత్ర జాతర, మత్స్యము మత్స్యము. ప్రతిపత్తి అర్థాలు. గురుడు అజ్ఞానం అనేది అంధకారం తొలగించేవాడు గురుడు. వనజము వనజము నీరునందుండనది వనజము. అర్ఘ్యము అర్ఘ్యము అంటే పూజకు తగినది నీరు అర్ఘ్యము. పాద్యము పాద్యము పాదములు కలవాడు. పాద్యము పాద్యములు కలవాడు పాద్యములు కలవాడు. నెక్స్ట్ పరాశర్యము. పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాసుడు. నేవర ముష్టి ముష్టిం పచుల్ ఏ పూట కాపూట వడ్లు దంచుకుని తినేవారు. నేవార ముష్టి పంచుల్. పాద్యము అంటే పాద్యములు కడగటము కడగటము. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. సంధులు గుర్తించి సంధి సూత్రాలు రాయండి. పుణ్యాంగనయు పుణ్య ప్లస్ అంగన సవర్ణ దీర్ఘ సంధి. భిక్ష ఏడన్ దయ్యన్ సరళాదేశ సంధి. కాశి ఇవిటి ఈ ప్లస్ విటి ఇవిటి త్రిక సంధి. నాగ్రహము దగునే నాగ్రహము ప్లస్ తగునే నాగ్రహము తగునే తగునే గసడద బాధిత సంధి. వినవయ్య వినువు ప్లస్ అయ్య వినవయ్య ఉత్వసంధి. మునీశ్వర ముని ప్లస్ ఈశ్వర మునీశ్వర సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఏ ఛందస్సులు ఉన్నాయండి మనం రాయాలి. మునివర ఇది లఘువు లఘువు లఘువు. సో నజభజ జజర నజభజ జజర సంబంధించిన పద్యపాదం అది. నెక్స్ట్ యా గుణ ఇది గురువు లఘువు లఘువు. సో భరణ బభరవ వేదోక్త శివధర్మ విధి భవనికిని ఇది ద్విపద ద్విపద. నజభజ జజర నజభజ జజర అంటే చంపకమాల. భరణబరవ అంటే ఉత్పలమాల. సభరణమయ అంటే మత్యేమము. మసతగంటే సార్దూలము. సో నజభజ జజర ఈ మునివర ఇది నజభజ జజర చంపకమాల. యాదిమ శక్తి ఇది వచ్చేసి భరణబరవ అంటే ఉత్పలమాల. వేదోక్త శివధర్మ విధి బసవనికి ఇది ద్విపద.